వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్ళు బ్రిటన్లో కస్టడీలో ఉన్న ఆయన్ను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ప్రత్యేక విమానంలో అసాంజే తన సొంత దేశమైన ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఒక జర్నలిస్టుగా అమెరికా రహస్య పత్రాలను సేకరించి ప్రచురించినట్లు అసాంజే అంగీకరించారు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే తాను ఈ పని చేసినట్లుగా వెల్లడించారు. కానీ అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నానని న్యాయమూర్తుల ఎదుట అసాంజే ఒప్పుకున్నారు. ఈ కేసును విచారించిన యుఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జి జస్టిస్ రమోని మంగ్లోన అసాంజే నేర అంగీకరణానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే అసాంజే బ్రిటన్లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ ఆయన్ను విడుదల చేసినట్లు తీర్పు వెలువరించారు. అసాంజే అమెరికా న్యాయ విభాగం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీ స్వాగతించారు. ఈ కేసులో సానుకూల పరిణామం కోసం ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిపారు.